ప్రపంచాన్ని మార్చే శక్తి ఓటుకు ఉన్నదని, ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా పరిషత్ చైర్మన్ సరిత తిరుపతయ్య తెలిపారు. బుధవారం జాతీయ ఓటు దినోత్సవం సందర్భంగా విద్యార్థిని విద్యార్థులచే ర్యాలీని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతితో కలిసి వైఎస్ఆర్ చౌక్ లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటుకు చాలా విలువ ఉందని, ప్రభుత్వాలను మార్చే శక్తి ఓటు కలిగి ఉన్నదని తెలిపారు. ఓటును దుర్వినియోగం చేసుకోకుండా మంచి వ్యక్తులకు ఓటు వేసి సద్వినియోగం చేసుకోవాలన్నారు. చాలా మంచి వెపన్ లాంటిది, ఎందుకంటే మనం మాట్లాడి పోరాడి దగ్గర కూడా ఓటు వేసి మనం సాధించుకునేది చాలా ఉంటుంది. సో ప్లీజ్ దయచేసి ఓటుని మంచి విధంగా, అంటే మంచి వ్యక్తులకి మనకి న్యాయం చేస్తారనే వ్యక్తులకి ఓటు వేసి మనము ప్రజాస్వామ్యంలో డెమోక్రటిక్ కంట్రీలో మన, అంటే మన ప్లేస్ ఏంటో అనేది ప్లీజ్ నిరూపించుకోవాలి. అండ్ ఒక ఓటు అనేది తక్కువ ఏం కాదు, డెఫినెట్గా ఒక ఓటు ఒక మన ప్రపంచాన్ని మార్చే శక్తి ఉన్న చాలా మోస్ట్ పవర్ఫుల్ టూల్ అది. సో ప్లీజ్ దయచేసి మీ అందరు కూడా, మీతో పాటు మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా అవగాహన కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నేషనల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేయడం జరిగింది. సో ప్లీజ్ మీ అందరు కూడా కోఆపరేట్ చేస్తారు. 25th మనము నేషనల్ ఓటర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము, ఎందుకంటే ఈరోజు ఓటింగ్ యొక్క ఇంపార్టెన్స్ ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ నేషనల్ ఓటర్స్ డే అన్నది మనం జరుపుకుంటాము. మీ అందరూ కూడా స్టూడెంట్స్ ఎవరైతే 18 ఇయర్స్ ప్లస్ ఉన్నారో, మనము ఒక స్పెషల్ డ్రైవ్ తీసుకొని కాలేజెస్ అన్నింటిలో కూడా 18 ఇయర్స్ దాటిన వాళ్ళందరినీ కూడా ఓటర్స్గా నమోదు చేసి ఉన్నాము. ఇంకా కూడా ఎవరన్నా రీసెంట్గా 18 ఇయర్స్ దాటి ఉంటే వాళ్ళందరూ కూడా మీ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్ సెల్ ఫోన్లోనే ఓటర్ హెల్ప్లైన్ యాప్ ద్వారా కూడా ఫామ్ 6లో మీరు డీటెయిల్స్ ఇస్తే మీకు ఓటర్ అనేది మీరు నమోదు చేసుకోవచ్చు. కాబట్టి మీ అందరూ కూడా ఓటర్స్గా నమోదయ్యి వచ్చే మీ ఓటు హక్కు కూడా మీ అందరూ కూడా వినియోగించుకోవాలని కూడా చెప్తున్నాను. ఎందుకంటే మనది ఇండియా ఇస్ ఎ డెమోక్రటిక్ కంట్రీ, మన భారతదేశం ప్రజాస్వామ్యం ఉన్న దేశం. కాబట్టి ఎలక్షన్స్ ద్వారా, ఎన్నికల ద్వారా మీకు కావాల్సిన నిధులని మీరు ఎన్నుకోగలిగే హక్కు మీకు ప్రొవైడ్ చేసి ఉన్నారు. కాబట్టి స్టూడెంట్స్గా, యంగ్ ఓటర్స్గా మీ అందరూ కూడా ఈ హక్కు వినియోగించుకోవాలి. సో అందరూ కూడా ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా మీరు మీ ఓటు హక్కు వినియోగించుకుంటారని కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.